శ్రీకాళహస్తి అంటేనే దేవస్థానంతో పాటు కూడా ఇంకొక ప్రాముఖ్యత గల ఒక మంచి తీయని పదార్థం ఇక్కడ దొరుకుతుంది అదే పాలకోవా శ్రీకాళహస్తి పాలకోవా అంటే నోరు ఊరాల్సిందే ఒకసారి చూద్దాం ఒకసారి అక్కడ చూస్తే శ్రీకాళహస్తిలో 1952 సంవత్సరం నుంచి 1952 సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ఉదయం మొదలుకొని అంటే ఉదయం 7 గంటల మొదలుకొని మధ్యాహ్నం కాదు సాయంత్రం వరకు ఏకతాటిగా పొయ్యలు మండుతూనే ఉంటాయి తయారు చేస్తూనే ఉంటారు అదే విధంగా ఈ యొక్క వాసనలు గోమగోమలాడుతూ ఉంటాయి సో ఒక బంగారు లేత బంగారు వర్ణంలో ఒకసారి చూశారంటే అది ఒకసారి నోరు ఊరాల్సిందే ఎలా తయారు చేస్తారు ఎన్ని లీటర్లు తయారు చేస్తారు అదే విధంగా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి పంపిస్తారు ఎంతమంది తీసుకుని వెళ్తుంటారు మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది 123 నెట్వర్క్ రెండో ఒకసారి వెళ్దాం ఇప్పుడే కేంద్రంలోకి వచ్చాం ఈ యొక్క పాలకోవా తయారీ కేంద్రంలోకి వచ్చాము ఇక్కడ వంటశాల దగ్గర ఉన్నాము ఈ వంటశాలలో ఏ విధంగా తయారు చేస్తారు అదే విధంగా ఎన్ని సంవత్సరాల అనుభవంతో ఇక్కడ తయారు చేస్తున్నారు వారి యొక్క ఎటువంటి శుచి శుభ్రతలు పాటిస్తారు మొత్తం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నా చెప్పండి మీ పేరు చెప్పండి అసలు ఎన్ని సంవత్సరాలకు పనిచేస్తున్నారు ఇక్కడ నా పేరు ఎన్ సుబ్రహ్మణ్యం 24 సంవత్సరాలు పనిచేస్తాను సార్ రోజుకి ఎన్ని లీటర్లు వాడతారు మామూలుగా రోజుకి 600 లీటర్ల కోవా తయారు చేస్తాం సార్ అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి ఉంటుంది ఎన్ని గంటల వరకు ఉంటుంది ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది సార్ అదే విధంగా వీటిలో పాలతో పాటు ఇంకేమైనా కలుపుతామా ఇంకేమీ కలపరు సార్ పంచదార ఒకటే పాలు చక్కెర అంటే వేరేదే ఉండదు సార్ ఇంకా అంటే ఎన్నిసార్లు ఈ విధంగా తయారు చేస్తుంటారు మామూలుగా చెప్పాలంటే సుమారుగా అంటే చెప్తాం కదా ఈ 10 ట్రిప్పులు అంటాము 20 ట్రిప్పులు అంటాము కదా ఒక 50 ట్రిప్పులు ఉంటాయి సార్ రోజు రోజు 50 ట్రిప్పులు రోజు 50 ట్రిప్పులు తయారు చేస్తారు పాలు పాలు చక్కెర పాలు చక్కెర పాలు చక్కెర వేరే మిక్సింగ్ ఏమీ ఉండదు సువాసన కోసం ఏమన్నా ఏమీ ఉండదు సార్ పాలు చక్కెర తప్ప వేరే పదార్థమే ఉండదు కొత్త పాలు చక్కెర మంది పాలు ఆవు పాలు కాదు బియ్యం అన్నమాట అదే విధంగా అంటే రైతులు అంటే చుట్టుపక్కల ఈ కాలాశ్రీ పరిసర ప్రాంతాలలో ఎన్ని లీటర్లు రావచ్చు సుమారుగా 6000 లీటర్లు రావచ్చు సార్ రోజుకి సుమారుగా 6000 లీటర్లు వస్తాయి సార్ ఎంతమంది పని చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ ఉంటారు సార్ కనీసం ఒక 70 మంది ఉన్నారు సార్ అంటే తయారు చేసే వాళ్ళు 6 మంది ఉన్నారు పాలు అమ్మే వాళ్ళు తెచ్చేవాళ్ళు ఒక 70 మంది దాకా ఉన్నారు సార్ అదే విధంగా ఇంకొకరు ఉన్నారు ఇక్కడ మనతో పాటు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు నేచురల్ గా ఎలా ఉంటుందంటే మొత్తం కూడా పొయ్యలతోనే ఇప్పటికి కూడా పొయ్యల మీద తయారు చేస్తుంటారు మొత్తం కూడా పొట్టును ఉపయోగిస్తారు పొట్టును ఉపయోగించి పాలతో అంటే పల్లెల నుంచి సేకరించినటువంటి స్వచ్ఛమైన పాలు అదే విధంగా తీసుకొచ్చి మొత్తం కూడా తయారు చేస్తుంటారు అదే విధంగా మనతో ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ మనతో ఉన్నారు ఇక్కడే ఉన్నటువంటి ఇక్కడ పనిచేసేవారు వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలకు పనిచేస్తున్నారు చూద్దాం ఒకసారి మీ పేరు చెప్పండి ఒకసారి నా పేరు మునీందర్ బాబు సార్ నేను 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ అదే విధంగా మీరు చెప్తుంటారు కదా ఈ శ్రీకాళహస్తి పాలకోవకి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రాముఖ్యత కూడా ఉంది అదే విధంగా మీరు ఇక్కడ పనిచేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఇక్కడ తయారు చేసేదంతా ఒరిజినల్స్ పాలు బియ్యం పాలు వస్తాయి ఇక్కడ వచ్చే బాసంతి ఐస్ క్రీము కోవా బాదం మిల్క్ ఇవన్నీ ఉంటాయి సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అదేవిధంగా ఇప్పుడు పాలకో తయారు చేస్తున్నారు కదా ఈ పాలకో లాగే బసంతి కూడా బసంతి ఉంటుందా అదేవిధంగా ఇంకేమైనా మార్పులు ఏమైనా ఉంటాయా బసంతి అనేది పాలు మేకడ సార్ పాలు మేకడ అది ఎంత తయారు చేస్తున్నారు మామూలుగా రోజుకి ఆ రోజుకి ఒక 40 లీటర్లు అట్లా తయారు చేస్తుంటారు సార్ తయారు చేస్తుంటారు అంటే ఇది ఓన్లీ చూడాలంటే పొట్టుతో తయారు చేస్తుంటారా లేదంటే మీరు ఏమన్నా మెషిన్లో కూడా ఏమన్నా వాడే ఏం లేదు సార్ వేరుశెనగ పొట్టు వేరుశెనగ పొట్టుతో తయారు చేస్తారు చూస్తున్నాం కదండి ఇక్కడ మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛమైన పాలతో అదేవిధంగా పల్లెల నుంచి సేకరించిన ఉదయం మొదలుకొని అంటే ఉదయం 6 నుంచి అంటే అప్పుడు చూడాలంటే ప్రతి ఒక్క పాలను సేకరించే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి వాళ్ళు పల్లెలు ప్రతి ఒక్క పల్లె తిరిగి ఆ పల్లెల్లో ఉన్నటువంటి స్వచ్ఛమైన పాలను అది గేదె పాలు కావచ్చు ఆవు పాలు కావచ్చు స్వచ్ఛమైన పాలను సేకరించి మొత్తం కూడా ఇక్కడికి అంటే ఈ పాల కేంద్రాన్ని తరలిస్తారు ఇది ఒక సహకార సంఘము ఇది 1952 నుంచి ఇది నడుపుబడుతున్న ఒక సంఘం అని చెప్పొచ్చు అదేవిధంగా చూసినట్లయితే స్వచ్ఛమైన పాలతో మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాం చూడండి అక్కడ ఎలా ఉందో ఇలా పాలుని కలుపుతూనే ఉన్నారు మొత్తం కూడా ఇది మొత్తం ఇంగిపోతుంది ఇంగిపోయి మొత్తం కూడా అంటే చూస్తే ఒక బంగారు లేత బంగారు వర్ణంలో ఒక చెప్పాలంటే సువాసన ఆల్రెడీ మొదలైంది ఈ సువాసన చూసినట్లయితే మంచి చక్కటి కమ్మటి వాసన ఇప్పుడే ఆల్రెడీ మొదలైంది ఇది చివరికి మొత్తం కూడా ఈ పాలు మొత్తం కూడా పాలు చక్కెర మొత్తం కూడా కలగలిపి ఇలా ఎంతసేపు ఉంటుందో 20 నిమిషాలు 20 నిమిషాలు చూడండి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి చూడండి ఇది మా ఆల్రెడీ తయారు చేస్తున్నారు ఒకసారి చూడండి లేత బంగారు వర్ణం కావచ్చు బంగారు వర్ణంలో
మంచి సువాసన పరిమళంగా పరిమళిస్తుంది ఆల్రెడీ అంటే వీళ్ళు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంత కష్టపడి చేస్తున్నారు దానికి చక్కటి ఉదాహరణ ఈ యొక్క శ్రీకాళహస్తి పాలకోవా అని చెప్పొచ్చు ఈ శ్రీకాళహస్తి పాలకోవాలో తయారు చేసే వాళ్ళు కూడా ఎంతో నిష్ణాతులైనటువంటి పాక శాస్త్రంలో నిపుణులైనటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు వీరు మొత్తం కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచి మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని అంటే సుమారుగా అది 20 సార్లు కావచ్చు 50 సార్లు కావచ్చు ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని మొత్తం కూడా ఈ శ్రీకాళహస్తి పాలకోవతో పాటు బాసంతి అనే ఒక తీపి పదార్థం కూడా ఇక్కడ దొరుకుతుంది అదే విధంగా చెప్పాలంటే ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ మంచి శీతల పదార్థం కూడా మంచి ఇక్కడ ప్రాముఖ్యత సంతరించుకుంది అదే విధంగా బాదం పాలు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అది మన మాటలో కాకుండా ఇక్కడ ఎంతమంది వస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది 123 నెట్వర్క్ అదే విధంగా వాళ్ళు వాళ్ళతో పాటు మనం కూడా తిని ఏ విధంగా ఉంటుంది దాని యొక్క రుచి ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ దీని అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఎటువంటి ఈ అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎన్ని పాలు సేకరిస్తారు రోజుకి ఎంత పాలు ఇక్కడ అవుతాయి అదేవిధంగా హాఫ్ కేజీ ఎంత ఉంటుంది కేజీ ఎలా ఉంటుంది అదేవిధంగా చుట్టుపక్కల పరిసర పట్టణాలకి అదేవిధంగా దూర ప్రాంతాలు కూడా ఏమన్నా వాళ్ళు పంపిణీ ఏమైనా జరుగుతుందా అంటే అది ఏమంటారంటే ఒక కొరియర్ కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏమన్నా వాటివన్నీ కూడా ఏమన్నా చేసే అవకాశం ఉందా ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రీకాళహస్తి పాలకోవకి ఇంకొక ప్రాముఖ్యత ఉంది అది చెప్పాలంటే ఎక్కడైనా సరే పాలకోవ అంటే పాలకోవలాగే సపరేట్గా తింటారు చాలా మిళితంగా ఉంటుంది ఎలాగంటే ఐస్ క్రీమ్తో పాటు కూడా కోవా తింటారు ఇక్కడ ఇది చాలా ప్రాచుర్యత పొందింది ప్రాముఖ్యత పొందిందని చెప్పచ్చు అదేవిధంగా ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఒకసారి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మాది ఇక్కడ అండి ఇక్కడ బాస్మతి అని ఇంకో స్పెషల్ ఉంటుంది అన్నమాట అది ఇంకా చాలా బాగుంటుంది ఎక్కువ టూరిస్టులు వచ్చి విజిట్ చేస్తారు ఈ మధ్య పుష్ప సినిమా వచ్చిన తర్వాత అక్కడ మా చిత్తూరు పాలకం అని చెప్తూ ఉంటారు కదా సో అది చూసి ఇంకా ఎక్కువ టూరిస్టులు రావడానికి ఎక్కువ పాసిబిలిటీ అయింది అనమాట టేస్ట్ అది చాలా బాగుంటుంది బేసికలీ ఏంటంటే లిటరలీ ఇది 25 రూపీస్కి వస్తుంది అనమాట 25 రూపీస్కి ఈ కాలంలో ఎవరు పాలకు అంత సర్వ్ చేయాలన్నమాట కానీ ఇక్కడ తక్కువ రేట్లో ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది ఎక్కువ టూరిస్టులు కూడా అందుకే రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చెప్పండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మా పేరు భార్గవ్ మా దగ్గర లోకలే మేము రెగ్యులర్గా వస్తుంటాం ఈ కాంబినేషన్ బాగుంటుంది ఇక్కడ కళాశాలలు ఎక్కడ ఈ ఉన్నాయి కానీ వేరే షాప్స్ కూడా టేస్ట్ ఉండదు ఈ కాంబినేషన్ ఎక్కడ దొరకదు బయట కూడా ఇక్కడ మాత్రమే స్పెషల్ లేదు మీరు ఇక్కడే ఉంటారా బయట వెళ్ళి జాబ్ చేస్తాం బయట మేము చెన్నైలో జాబ్ చేస్తాం సో సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి మేము ఇక్కడే ఉంటాం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం ప్రస్తుతానికి సో ఇక్కడే ఉంటాం రెగ్యులర్ తింటూ ఉంటాం వీక్లీ వీక్లీ హౌ టు ఫీల్ అంటే రెండు మిక్స్ చేసుకుని తినడం వల్ల ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎక్కడ దొరకదు ఇక్కడ చెన్నైకి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళా ఈ ఐస్ క్రీమ్ ప్లస్ కోవా కాంబినేషన్ ఎక్కడ దొరకదు ఇక్కడికి వస్తే ఈ టెంపుల్కి వస్తే చూడ తినమని చెప్పారు ఎప్పుడు కాళహస్తి వచ్చినా కానీ దర్శనానికి వస్తూనే ఉంటాం అండి ఇక్కడికి ఎలా ఫీల్ అవుతుందంటే మామూలుగా పాలకోవ అంటే సపరేట్ పాలకోవనే తింటారు ఇక్కడ ఐస్ క్రీమ్ అలా లేదండి అన్నీ తింటాం అండి ఇక్కడ మేము అంత గ్రూప్గానే వస్తాం అందరూ అన్నీ తీసుకుంటాం పాలకోవ ఇంటికి పార్సల్ తీసుకెళ్తుంటాం అది అవునండి అది డిఫరెంట్ కాంబినేషన్ బట్ ఇట్ విల్ బి వెరీ నైస్ అండ్ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ సో ఫస్ట్ తెలీదు అందరూ టేస్ట్ చేస్తుంటే ట్రై చేసాం చాలా బాగుంది అది సో వచ్చిన గ్రూప్ కొత్త వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెరీ ఓన్ వెల్కమ్ అండి అందరూ వస్తుంటాం సో అందరూ తింటుంటాం అండి నచ్చిన వాళ్ళు కంపల్సరీ పాలకోవ ఇంటికి తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి తెప్పించుకోవడానికంటూ ఆప్షన్ ఏం లేదండి మనకి సో ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొస్తుంటాం ఎవరికన్నా కావాలతో పట్టుకెళ్తుంటాం అండి అది హోమ్ డెలివరీ బాగుంటుంది బాగుంటుంది కానీ ఇంత దూరం నుంచి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతగా ప్రిపేర్ అయింది దూరం వరకు అయినది మనకి ఎలా ఉంటుందనేది తెలియదు కదండి అదండి సో ఇక్కడికి వచ్చి తింటే అది ఒక వేరే ఆనందం అంతేండి అన్నీ మనం మినిమం ఉంటాం ఒక మినిమం అయితే 10 మెంబర్స్ ఉంటామండి 10 నుంచి 80 మెంబర్స్ వరకు కూడా వస్తుంటాం దర్శనం చేసుకుని కంపల్సరీ వస్తుంటాం పాలకోవ తయారు చేసేటువంటి ఆ పాకలు చూసాం కదా ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎటువంటి స్మెల్ వస్తుంది ఏ విధంగా వాసన పరిమళిస్తుందో చూసాం కదా అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడ మొత్తం సర్వీస్ ఉంటుంది ఎలా ఉంటుందంటే డివైడ్ చేస్తారు అంటే 100 గ్రామ్స్ కావచ్చు 1/2 కేజీ కావచ్చు లేదా 1/2 కేజీ కావచ్చు అంటే డివైడ్ చేస్తారు అది ఎలా డివైడ్ చేస్తారు ఏ విధంగా ప్యాక్ చేస్తారు మొత్తం కూడా 123 ఛానల్స్ మీకోసం చూపిస్తుంది రండి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా మనకు అక్కడ నుంచి పాలకోవ తయారైన వచ్చినప్పటి నుంచి ఇక్కడికి మొత్తం కూడా డివైడ్ చేశారు అంటే 1/2 కేజీ కావచ్చు లేదా 1/2 కేజీ కావచ్చు లేదంటే 100 గ్రామ్స్ కూడా మొత్తం కూడా సపరేట్ సపరేట్ గా డివైడ్ చేసి ప్యాక్ చేస్తారు
ప్యాక్ చేసి మొత్తం కూడా అక్కడ ప్యాకింగ్ చేస్తారు, బాక్స్ లో ఫిల్ చేసి దాన్ని మొత్తం కూడా వినియోగదారులకి విక్రయదారులకి అంటే వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి మొత్తం కూడా వాడుకలో మొత్తం తీసుకొచ్చి కూడా అక్కడ సర్వీస్ లోకి తీసుకొస్తారు. ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా తయారు చేసిన మొత్తం ప్యాకింగ్ మొత్తం కూడా ఉదయం నుంచి మొత్తం కూడా తయారు చేస్తారు. ఉదయం నుంచి తయారు చేసి మొత్తం ఇదే విధంగా సో అక్కడ మనం చూడొచ్చు తూకం వేస్తారు. తూకం వేసి ఎలా ఉంది అంటే ఎలిగ్రామ్స్ ఉన్నాయి మొత్తం కూడా తూకం వేసి మొత్తం కూడా ఒక మెజర్మెంట్ పద్ధతిలో మొత్తం తీసుకొని ఆ ప్యాకింగ్ లోకి మొత్తం బాక్స్ లోకి ఒక స్వీట్ బాక్స్ ఏ విధంగా అయితే ప్యాకింగ్ అవుతుందో అదే విధంగా ఈ పాలకు కూడా మొత్తం కూడా ఇలా చాలా బాగా ప్యాక్ చేస్తారు. మీరు చూడొచ్చు ఎంత బాగుందో చూడడానికి ఒకసారి. ఆ స్మెల్ అయితే అసలు ఆస్వాదించడానికే మాకు నిండిపోతుంది, కడుపు నిండిపోతుంది. ఎలా ఆస్వాదిస్తున్నామంటే మీరు కూడా ఎప్పుడైనా కాలాసరికి వచ్చినప్పుడు కంపల్సరిగా రండి, ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి తినండి, తిని చూసి తర్వాత మాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. పాలతోవా తయారు చేసే కేంద్రం చూసాం కదా, అదేవిధంగా మనం కార్యాలయంలోకి వచ్చాము. ఈ పాల కేంద్రం అదే పాలతోవా తయారు చేసేటువంటి సహకార పాల సహకార కేంద్రంలో ప్రెసెంట్ మొత్తం కూడా కార్యాలయం కూడా వచ్చాము. ఇక్కడ మొత్తం కూడా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఎంతవరకు అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కావచ్చు సాయంత్రం వరకు ఎంత అంటే సేల్స్ అయింది కావచ్చు, లేకపోతే ఎన్ని లీటర్లు పాలు వచ్చింది కావచ్చు, లేకపోతే ఇటువంటి మొత్తం కూడా కార్యాలయంలో మొత్తం చూస్తుంటారు. అదేవిధంగా ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ పాల సహకార కేంద్రానికి సంబంధించిన మేనేజర్ గారు ఉన్నారు. మేనేజర్ గారితో మాట్లాడి అదేవిధంగా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని లీటర్ల పాలు వస్తాయి, అదేవిధంగా రోజుకి ఎన్ని కేజీలు తయారు చేస్తారు, అదేవిధంగా ఎటువంటి ప్రాంతాలకి పంపిణీ చేస్తుంటారు, ఎక్కడి నుంచి వస్తుంటారు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ ఈ యొక్క కార్యాలయంలో ఉన్నారు మేనేజర్ గారితో ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు మా కష్టం? మీ పేరు చెప్పండి సార్. నా పేరు ముండవాయి సార్, నేను 25 ఇయర్స్ పనిచేస్తాను సార్. అంటే ఇది వచ్చేసి ఎన్ని సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారు? ఇది నవంబర్ 29, 1952 సార్. ఒకసారి నడుస్తూ మాట్లాడదామా? ఓకే సార్. అంటే 1952లో ఇది ప్రారంభించారు, అప్పటి నుంచి ఏకదాటిగా ఇది అలాగే నిరంతరాయంగా కొనసాగుతుంది. అంటే ఎన్ని గ్రామాల నుంచి మనం పాలను సేకరిస్తాం అసలు? ఇది 28 సార్, 40 యార్డ్ అంటే ఒక గ్రామ్ వచ్చి 3 ఉంటాయి, 2 ఉంటాయి, 4 ఉంటాయి. మొత్తం కలిసి 28 విలేజెస్ సార్. 2 మండలం, 2 కొట్టమేడు అండ్ శ్రీకాళహస్తి, 2 మండలాలు ఉంటాయి. సో సార్ అదేవిధంగా ఈ గ్రామాల నుంచి మనం పాలన సేకరిస్తున్నాం కదా సార్, సో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం మనం? మనకు సొసైటీ సార్, మన సొసైటీ నుంచి అంటే ఫస్ట్ లో ఫీడ్ ఇస్తున్నాము, మెడికల్ క్యాంప్ లో పాల చేస్తాము. ఇంకే పేమెంట్ 16 అంటే 16 తేదీ ఒకటి నోట్ ఉంటాం, మంత్లీ 2 టైమ్స్ ప్రైస్ ఇస్తాము. మా వెండర్స్ ఉన్నారు సీనియర్ వెండరు, ఇద్దరు మనీ అన్నమాట ప్రకాష్, వీళ్ళు మాట మార్నింగ్ వచ్చి పైకి పోతారు, వీళ్ళ నుంచి పాలు తీసుకొచ్చేసి మనకు సప్లై చేస్తారు. టౌన్ అంతా డోర్ టు డోర్ సేల్స్ చేస్తూ మిగిలిన పాలు వచ్చి మనం కోవా సేల్స్ చేసుకుంటాం. అదే అంటే ఎన్ని లీటర్లు వాడుతుంటాం, ఎన్ని లీటర్లు మనం ఉపయోగిస్తాం ఈ పాల కోసం రోజు? ప్రతిరోజు అంతా మనం 1000 లీటర్ వాడతాం సార్. 1000 లీటర్ మళ్ళీ మన 2 బ్రాంచ్ ఉన్నాయి, ఇక్కడ చేస్తాం, మన అగ్రహారంలో 1 బ్రాంచ్ ఉంది, ఆడ చేస్తాం. సో 2 బ్రాంచ్లు ఏకదాటిగా ఎప్పటి నుంచి 2 బ్రాంచ్ స్టార్ట్ చేశారు? 2 బ్రాంచ్ సెవెన్ ఇయర్స్ నుంచి 2 బ్రాంచ్ స్టార్ట్ చేశారు. అంతకుముందు అక్కడ ఒక బ్రాంచ్ ఉంది, కోట బిడ్డ అన్నమాట పానకలు అనేసి అగ్రహారం. సో అదే విధంగా మనం ఇక్కడ చూస్తే ఒక ప్రాముఖ్యత ఉంది కాళహస్తి పాలకోవ, అంటే ఫస్ట్ చిత్తూరు పాలకోవ అనేవాళ్ళు. చిత్తూరు పాలకోవ అంటే చిత్తూరు జిల్లా ఉంది కాబట్టి చిత్తూరు పాలకోవ అనేవాళ్ళు. ఇప్పుడు మనది సపరేట్ గా తిరుపతి జిల్లాకి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు తిరుపతి పాలకోవ అంటారనా? అంటే మనం దాదాపు సుమారు 1000 లీటర్లు వాడి పాలకోవ తయారు చేస్తాం కదా సార్, సో మనకు అక్కడ తయారు చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, కార్యాలయంలో ఎంతమంది ఉంటారు? ఇక్కడ మా ఆఫీస్ 10 మంది ఉంటారు సార్. మా వర్కర్లు వచ్చి ఒక 60 మెంబర్స్ సార్, అంటే మా వెండర్స్. ఈ ఆఫీస్ కాబట్టి డైలీ వచ్చిన ఉదయం వచ్చి పోసిన పాలు లెక్క, సాయంత్రం పోసిన పాలు లెక్క తీసుకొని కంప్యూటర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ విలేజ్ నుంచి తెచ్చిన పాలు మొత్తం విలేజ్ మన డోర్ టు డోర్ సేల్ చేస్తారు, మిగిలిన పాలు వచ్చి మన ఆఫీస్కి ఇస్తారు. సో అదే విధంగా మనకు ఇక్కడ అంటే స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి ఇక్కడ మనం తయారు చేస్తారు, అంటే చుట్టుపక్కల నుంచి పల్లెలను సేకరించి వాళ్ళు అమ్ముకోక మిగిలిందని చెప్పొచ్చు. ఈ రోజు మనం 1000 లీటర్ తీసుకొస్తారు. అది కూడా సాక్షి, అదంటే మనకి ఇచ్చే పాలు అందరి పాలు తెలు, అంటే మా సొసైటీ షేర్ ఉంటాయి అనమాట, ఆ షేర్ హోల్డర్ పాలే తీసుకొచ్చుకుంటాము. పక్కా ఉంటాయి, ఎవరు కలిసి ఉండరు. ఒకవేళ ఎవరైనా కలిసి చేస్తే ఓన్లీ 500 రూపీస్ తయారు చేస్తారు, 1 వీక్ పాలు వస్తారు కాబట్టి ఎవరు పాలు నిల్వ కలుగుతారు. అంటే పాలను ఇళ్ళకొచ్చి మళ్ళీ టెస్ట్ ఆన్ చేస్తారు ఇక్కడ పాలు? ఉంది సార్, మిల్క్ అండ్ రైజ్ ఉన్నది, మిల్క్ అండ్ రైజ్ లో టెస్ట్ చేస్తాము.
ఏదన్నా మాకు డౌట్ మా డౌట్ ఉంటే వాళ్ళకి ఆ విలేజ్ సెకండ్ ఇప్పుడు పలాని గ్రామ మన వెహికల్లో పాలు వస్తాయి. ఈ వెహికల్ వచ్చి క్యాన్ వచ్చిన పాలని ఇక్కడ చెక్ చేస్తాం మనం. ఇక్కడ ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్లో ఆ గ్రామానికి మా అభిప్రాయం మేము చెక్ చేసుకుంటాం. సో అదే విధంగా మనకు తీసుకొచ్చిన స్వచ్ఛమైన పాలు మిషనరీస్ ఏమైనా వాడుతున్నామా లేకపోతే ఓన్లీ అంటే ఓన్లీ రా మిల్కే సార్? రా మిల్క్ తీసుకుంటాము, రా మిల్కే సేల్ చేస్తాం. అంటే చూస్తే అంటే ఇంత అంటే చేతితోనే చేస్తున్నారు కదా, అలా కాకుండా మిషనరీస్ కూడా ఏమైనా ఉపయోగించే అవకాశం ఉందా? మిషనరీస్ తో అంత క్వాలిటీ కాదు సార్, అంటే మిషనరీస్ తో గమ్ములో వస్తాయి. అంటే అది మిషనరీ అనమాట, ఇది మాన్యువల్ కాబట్టి పోయి కాలడం ఉంటుంది కాబట్టి బాగా వస్తుంది. అంటే బయట చూస్తే పాలకోవలో కొన్ని కొన్ని కలుపుతారు అనేది చాలా మంది వింటాము, మన మన దగ్గర ఏముంటుంది? ఓన్లీ షుగరే సార్, పాలు షుగరే, ఇంకేం మొత్తం మొత్తం పాలు అంటే రెండు మాట ఆవు పాలు కొద్దిగా బరి పాలు కొద్దిగా గేదె పాలు ఆవు పాలు రెండు బిక్ చేసి పోవచ్చు సార్. మన దగ్గర ఈ యొక్క ఈ పాల కేంద్రంలో సహకార పాల కేంద్రంలో ఎటువంటి పదార్థాలు దొరుకుతాయి ఎక్కువగా? ఫస్ట్ మనకి ఎక్కువ ఇప్పుడు పోవాలి సార్, ఎక్కువ సేల్స్ అంటే ఇక్కడ బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మన పిలిగే మీరే కాబట్టి ఇక్కడ ఎక్కువ జనం వస్తుంది. ఎక్కువ మన టైగర్ మనది ఒక విషయం అంటే మనం ఒకప్పుడు 6 గంటలకు అమ్ముతున్నారు, ఈ పుష్పా సినిమాలో పెట్టిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కవైపోతాం. అంటే మీరు చెప్పాలంటే సినిమా ద్వారా కూడా చాలా ప్రాచుర్యం సంపాదించారు. అంతమంది 6 గంటల కంజే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు కవైపోతాం. నేను కూడా దాంట్లో ఒక వ్యక్తిని, ఎందుకంటే ఒక రోజు 12కి 1 గంటకు వచ్చాం, 1 గంటకు వస్తే ఇది 11కి అయిపోయింది ఈ రోజు అని చెప్పారు. అంటే అంత డిమాండ్ ఉందని చెప్పచ్చు, అంటే దాని ప్రాచుర్యం ఇంకా ఇంకా పెరిగింది. సో అలాంటప్పుడు ప్రొడక్షన్ పెంచొచ్చు కదా మీరు? అందుకే సార్ కొత్తగా మనం ఆ బ్రాంచ్ లో కొద్దిగా 7 పొయ్యిలు పెట్టి 3 ఎంప్లాయీస్ చేస్తా ఉన్నాం, 1 వీక్ 2 వీక్ లో రెడీ అవుతాం. అదే విధంగా మనం చూస్తే ఈ కాళహస్తి పాలకోకి ఎంత ప్రాచుర్యం ఉందో అంటే చేసే విధానం కూడా అంత ప్రాచుర్యం పొందింది. సో అంత స్వచ్ఛంగా లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఆ వల్ల ఇంకా బాగా రావడం వల్లే ఇంత పేరు వచ్చింది అనేది చాలా మంది చెప్తుంటారు. బాగుంటే మా కాదు వాళ్ళు గత 30 ఇయర్స్ 25 ఇయర్స్ పనిచేస్తుంటారు, బాగా మంచి సీనియర్ వర్కర్లు అనమాట. పైగా మనం ఏం కల్తీ చేయము, స్వచ్ఛమైన పాలు, 2 పాలు కలుపుతాం కాబట్టి మనకి నీట్గా ఉంటుంది. కల్తీ ఉంటే ఉంటుంది, కల్తీలే కదా, మొత్తం పాలు చేస్తాం కాబట్టి మనం టేస్ట్ ఉంటుంది. ఒకసారి తింటూ మాట్లాడదాం అంటే ఒకసారి చూద్దాం. ఓకే సార్. సార్ అదేవిధంగా సార్ మన ఈ యొక్క సహకార పాల సహకార కేంద్రంలో ఎటువంటి పదార్థాలు తయారు చేస్తారు ఒకసారి? కోవా సార్, కోవా ఐస్ క్రీము, బాసంతి, బాదం మిల్క్, బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఇప్పుడు ఐస్ క్రీము అది ఎక్కడన్నా దొరుకుతుంది కదా సార్? అది చెప్పాలంటే ఈ దానికి అంటే కాళహస్తి పాలకోవకి ప్రాచుర్యం పొందడానికి ఏంటంటే ఎవరైనా సరే పాలకోవ సపరేట్ తింటారు, ఐస్ క్రీమ్ సపరేట్ తింటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే కాళహస్తిలోనే మాత్రమే ఇక్కడ మాత్రమే పాలకోవ ప్లస్ ఐస్ క్రీమ్ రెండు కలుపుకొని తింటే ఎమ టేస్ట్ ఉంటుంది అంటారు. ఒకసారి ఒకసారి ట్రై చేయండి సార్. సార్ అలాగే సార్ ఈ పాలకోవకి మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశం మీద అభిమానం, దేశానికి మొత్తం మీద అభిమానం ఉంటుంది. అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చిన దేవస్థానానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాలకోవని తినని వెళ్ళరు. ఖచ్చితంగా సార్. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికీ ఉన్న మీరు ఒకసారి చూడండి, ఇప్పటికీ ఇంతకు ముందుకి ఏమైనా తేడా ఏమైనా ఉందా? ఇంతకు ముందు ఎన్ని కేజీలు తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని కేజీలు తయారు చేస్తున్నారు? అప్పుడు తక్కువ చేసేవాళ్ళం సార్ ఫస్ట్ లో. అంటే పెద్దగా అంటే ఇప్పుడు తక్కువ కదా, ఇప్పుడు 40 చేసేవాళ్ళం, ఇప్పుడు ఇలా చేస్తున్నాం. అంటే ఇప్పుడు పెద్దగా ప్రాచుర్యం తెలియదు, అంటే తక్కువ గుడికి తక్కువ వచ్చేవాళ్ళు జనం లేదు, ఇప్పుడు గుడికి ఎక్కువ జనం వస్తున్నారు, అతను ఒక ప్లస్ పాయింట్ మాకు. పైగా మా కోవాని అప్పుడు పెద్ద దగ్గర తెలుసు అనమాట. ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత పక్క స్టేట్లకి వెళ్ళిపోవడం తర్వాత ఇప్పుడు కంపల్సరీ మా కర్ణాటక వాళ్ళు కానీ, కేరళ వాళ్ళు కానీ, చెన్నై వాళ్ళు కానీ టెంపుల్కి వస్తే మా కోవా తీసుకోకుండా పోయిన యాత్రికే ఉండడు. ఇంకొకటి మన కోవాని చెప్పాలంటే కాళహస్తి పాలకోవాని పెద్ద ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టపడే వాళ్ళు అనేది చాలా సార్లు ఉన్నాం మేము. అంటే మీ అనుభవాలు ఏమన్నది ఉన్నాయా దాంట్లో? అమ్మకు తీసుకు కంపల్సరీ తీసుకోవాలన్నమాట, వీక్ కోసం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మసూదిరి సార్ గారు ఇక్కడ మాది ఏ మినిస్టర్ వచ్చినా సరే, ఎవరు ఏవి వచ్చినా సరే, ఎమ్మెల్యే గారు వచ్చి ఎవరు మా పక్క ఎమ్మెల్యే వచ్చినా సరే మా ఐస్ క్రీమ్ మా కంపల్సరీ అంటున్నమాట తీసుకుపోయేసి వాళ్ళ ఆఫీస్లో చూపిస్తారు, చూపిస్తారు వాళ్ళకి మా కోవా ఐస్ క్రీమ్ తినండి సొసైటీ చూపిస్తారు.
ఈ పాలతో అని చిత్తూరు పాలతో అన్నట్టు పుష్పాలే వాడారు. అవును సార్. సో అప్పటి నుంచి కూడా చాలా సేల్స్ పెరిగాయి అనేది వింటున్నాం, ఎంతవరకు నిజం అది? ఖచ్చితంగా సార్, 100కి 100 పాలు నిజం. అదే చెప్పారు అప్పుడు మేము 12 గంటలకి అమ్ముకునే వాళ్ళం, ఈ పొద్దు అప్పుడు 6 గంటలకు అమ్ముకునే వాళ్ళం, ఇప్పుడు 12 గంటలకు అయిపోతాం. 12 గంటలు అంతా క్లోజ్ అయిపోతుంది. అయిపోతుంది. చూడండి వారు చేస్తున్నారు, ఆ ట్రైన్ కోవ అయిపోతుంది. అదే చూస్తున్నా, మేము వచ్చినప్పటి నుంచి సుమారు మేము వచ్చి 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటల్లో అదే చెప్పాను కదా, నేనే స్వయంగా అనుభవాన్ని, ఎందుకంటే ఇంతకు ముందు గత వారం క్రితం వచ్చాను, వచ్చినప్పుడు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అడిగాను, కోవాలని అడిగితే కంప్లీట్ క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను ఎంత డిమాండ్ ఉంది. అంటే మేమైతే చిన్నప్పుడు వచ్చేవాళ్ళం ఇక్కడికి, చిన్నప్పుడు వచ్చి తిన్నాం మేము కూడా దీన్ని ఆస్వాదించిన వాళ్ళమే. సో దీంతో పాటు అంటే ఈ ఐస్ క్రీమ్ తో పాటు ఆ యొక్క కోవా తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూద్దాం. ఒకసారి దీని ఏముంటారు? అది బాసంతి సార్. అది బాసంతి. దీని దేంతో తయారు చేస్తారు? అది ఓన్లీ పాలతోనే, పాలతోనే పాలు బాగా షింక్ చేసి వచ్చే మీద పక్కన చేసుకుంటారు. పాలు మొత్తం షింక్ అయిన తర్వాత పాలు కూలింగ్ పెట్టిన తర్వాత ఆ కూలింగ్ పాలు కూలింగ్ ఎక్కిన తర్వాత మేకడ వేస్తారు. ఒకసారి చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి మీరు కూడా. సరే ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకోండి సార్. ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ బాసన్ తీసుకోండి. ఫస్ట్ ఐస్ క్రీమ్ ఎలాగే దీని వలన దీని తప్పు లేదు. ఓకే దీని ఎలా ఎలా వేయాలి? అవును సార్. సో మిక్స్ చేసుకోవాలనా? అవును సార్. ఏమన్నా కానీ అండి, మామూలుగా ఇదే ఫస్ట్ టైం, మేము కూడా ఇలా మిక్స్ చేసుకుని తింటాం, ఇదే ఫస్ట్ టైం. ఎవరైనా ఐస్ క్రీమ్ సపరేట్ తింటారు, కోవా సపరేట్ తింటారు? సో ఫస్ట్ టైం చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సూపర్ అండి. మనస్ఫూర్తి చెప్తున్నాను సార్, చాలా మంది చెప్తుంటారు ఇలా మిక్స్ చేసుకోవాలి, అలా మిక్స్ చేసుకోవాలి, ఇలా తింటే చాలా బాగుంటుందని. అంటే వినడం వేరు, ఇలా తింటూ ఆస్వాదించడం వేరు. ఒకసారి ఎందుకు ఈ కాలాశ్రీ పాలకోవకి ఇంత డిమాండ్ పెరిగిందంటే, ఒకవేళ ఇంతే కావచ్చు, అంటే దీన్ని దాంట్లో మిక్స్ చేసుకుని తినడం వల్ల దీని యొక్క టేస్ట్ ఇంకా మారిపోతుంది, రుచి మారిపోతుంది. అక్కడైతే నేను ఎంత ఆస్వాదించాము ఆ స్మెల్కి, ఆ వాసన తయారు చేసే అక్కడ తయారీ కేంద్రంలో ఏ విధంగా మేము ఆస్వాదించాము. సో దానికి 2 నిమిషాలు ఇక్కడ మేము తింటుంటే చాలా చాలా బాగుంది. సో అదేవిధంగా ఇది చూద్దాం ఒకసారి సార్. సార్ చూద్దాం సార్ దీన్ని మేగడతో. పాలు మేగడతో, పాలు పాలు సింక్ చేస్తూ పైకి వచ్చిన మేగడిని పక్కన పెట్టుకుని పాలు బాగా సింక్ అయిన తర్వాత ఆ పాలని కూలింగ్ చేసి, కూలి ఎక్కిన తర్వాత మనం పక్క చేసిన మేడని ఆ పాల పైన వేస్తారు. ఇది 1 లీటర్ తయారు చేస్తారు సార్? ఇది రోజుకు 1 గంట చేస్తారు సార్. 1 లీటర్ మనకు పాలతో దొరకపోవచ్చు 12 గంటల తర్వాత, కానీ దొరుకుతుంది, కంపల్సరీ ఉంటుంది. బాసంతి దొరుకుతుంది, కంపల్సరీ ఉంటుంది. ఐస్ క్రీమ్ దొరుకుతుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది. అదే విధంగా బాదం పాలు అన్ని ఉంటాయి. సోవా ఒకటేనో డిమాండ్ అంటే సోవా ఒక్కటే. ఇది ఏమంటే మీరు తీసుకోవాలి కదా తినడానికి అనమాట. ఇది కూడా చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్. సార్ అదేవిధంగా మనకు రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ? ఐస్ క్రీమ్ వచ్చి 15 రూపాయలు సార్. ఐస్ క్రీమ్ కప్పు ఐస్ క్రీమ్ వచ్చి 15 రూపాయలు, 50 రూపీస్. ఇది బాసంతి 25 రూపీస్. బాసంతి ఓకే. కోవా వచ్చి 50 గ్రాములు 15 రూపాయలు, కేజీ వచ్చి 300 రూపాయలు. బాదం మిల్క్ వచ్చి 25 రూపీస్, బటర్ మిల్క్ వచ్చి 8 రూపీస్. సార్ మరి తక్కువ రేట్లు? మరి సార్ మన కోను 20 రూపీస్ మన కోన్ అయితే. ఓకే ఓకే ఓకే. కోన్ ఉంది ఇది 20 రూపీస్. ఓకే ఓకే. సో మామూలుగా అయితే ఐస్ క్రీమ్ ఎంత అని చెప్పారు మళ్ళీ ఒకసారి? 15 సార్. 15 రూపాయలు. 15 రూపాయలు. బాసంతి 25 రూపీస్. మన ఐస్ క్రీమ్ ఇది కోవా వచ్చి 50 గ్రామ్స్ అంటే 50 గ్రామ్స్ 15 రూపీస్. అంకే ఐస్ క్రీమ్ కోన్ వచ్చి 20 రూపీస్. రీజనబుల్ రేట్స్. వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ప్రశాంతం కూర్చొని ఐస్ క్రీము ఒక 50 గ్రాము కోవా
తినేసి ప్రసాదం వెళ్ళిపోవచ్చు. ఇదైతే మాత్రం ఎక్కడ చూడలేదండి. మామూలుగా ఇంత కప్ ఐస్ క్రీమ్ 15 రూపీస్ అందిస్తూ, అదేవిధంగా కోవా 50 గ్రామ్స్ కోవా అని 15 రూపాయలకు అందిస్తూ, సో వచ్చిన వాళ్ళకి అంటే ఈ కాళాశ్రీ నుంచి వచ్చిన వాళ్ళకి అంటే దూర ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మొత్తం కూడా ఒక్కసారి ఒక మంచి అనుభూతిని పోయాం, కాళాశ్రీకి వెళ్ళాం, ఒక కోవాతో పాటు ఒక ఐస్ క్రీమ్ కలుపుకొని తిన్నామని ఒక మంచి అనుభూతిని అందిస్తున్నారు. మీరంతా చాలా గ్రేట్ అండి. అంటే నేను చెప్పే ఈ సహకార సంఘానికి మాత్రం చాలా చాలా గ్రేట్. ఇంత తక్కువ రేట్ లో అసలు ఇది బయటికి కొనాలంటే మినిమం ఒక 50 రూపీస్, 50 రూపాయలు ఉంటుంది సార్. అంటే ఒక కనీసం 40 నుంచి 50 రూపాయలు అలా ఉంటుంది సార్. ఇంకేమన్నా ప్రొడక్షన్ పెంచి సరే సాయంత్రం వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉందా? చేస్తున్నాం సార్. ఇంకా మాకు నాకు చెప్పిన బ్రాంచ్ వల్ల అక్కడ ఇక్కడ మాట 7 మంది అంటే ముగ్గురు చేశారు, అక్కడ కూడా ముగ్గురు చేసేదన్నమాట. అంటే 6 మంది చేసేటట్టు చేస్తున్నాం. అది మన చెప్పండి మనం మన అంటే ఈ సహకార సంఘం, పాల సహకార సంఘం కిందా సార్ ఎంతమంది ఉంటారు సార్? మొత్తం మేము ఎంప్లాయీ సార్. మేము ఎంప్లాయీ నుంచి 120 ఉన్నాం సార్. 120 మంది ఎంప్లాయీస్ ఉన్నాం. ఇంకా రైతు వచ్చి 5000 మంది రైతులు ఉన్నారు. దీనికి అంటే పరోక్షంగా ఉంటుంది. దీని మీద మేం పాలిస్తూ టీఎంలు ఉన్నాయి, కూలింగ్ షాపులు ఉన్నాయి, కొన్ని ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి, కొన్ని కోవా షాపులు ఉన్నాయి మా పాలు చేస్తారు. అంటే ఇక్కడ కోవాకి బయట కోవాకి తేడా అంటే మీరు ఏం చెప్తారు? మన కోవా సార్, మన కోవా రేట్ ఏమి ఏ మిక్సింగ్ అండి, ఏమి ఒక రెండు మిక్సింగ్ పాలు చక్కెర అంటే టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బయట కోవాకి ఇక్కడ కోవాకి డిఫరెన్స్ అంటే ఇంకొకటి మంది 1 వీక్ వారం రోజులు చెడిపోదు, వారం రోజులు చెడిపోదు, 2-3 రోజులు పూజ పెట్టేస్తారు. అలాగే అలాగే ఈ యొక్క పాలతో అని ఎక్కడెక్కడికి మనం ఏమైనా సప్లై చేస్తున్నామా లేకపోతే బయట వచ్చి వాళ్ళు తీసుకుంటారా? మనం ఎవరైనా ఆర్డర్ ఇస్తే సార్, అంటే మన ఏపీ వరకు అంటే మన కార్గో సర్వీస్ కదా, కార్గో సర్వీస్ బస్ స్టేషన్ ఏ స్టేషన్ సరే ఊరు పెట్టినా కూడా పంపిస్తా ఉన్నాం మనం. అంటే ప్లస్ పోవర్టీ రేటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ పెట్టి మనం పంపిస్తా ఉన్నాం. తెలంగాణ అయితే ఓన్లీ హైదరాబాద్, చెన్నై అయితే ఓన్లీ మాట బస్ స్టాండ్ పంపిస్తున్నాం, మాధవరం బస్ స్టాండ్ పంపిస్తున్నాం, బెంగళూరు అయితే మటుకు సెంట్రల్ బస్ స్టాండ్ పంపిస్తున్నాం. అంటే నేను ఉన్న దాంట్లో అంటే కొంతమంది తెలియకపోవచ్చు అంటే పాలకోవ అంటే ఇక్కడ రావాల్సిందేమో, ఇక్కడికి వచ్చి ఇక్కడికి తీసుకోవాలి అనేది చాలా మంది అపోహ ఉంది. సో మా ద్వారా మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే కార్గో సర్వీస్ అంటే బస్ సర్వీస్ ఏ ప్లేస్ అయితే ఉందో ఆ బస్ స్టాండ్ ఏరియా వరకు మీరు సప్లై చేయగలుగుతారు. బస్ స్టాండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అదేవిధంగా చార్జెస్, సో ఇట్లా వెళ్తే ఆటోమేటిక్ వాళ్ళకి రీచ్ అయిపోతుంది. ఫస్ట్ మనకి మన బస్ లో పెడతానే ఒక మెసేజ్ వస్తుంది, అవి బస్ స్టేషన్ పోతే ఒక మెసేజ్ వస్తుంది, మనకు వస్తుంటుంది, పంపిస్తున్నాం సార్ మేము 1 ఇయర్గా 2 ఇయర్స్ పంపిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ యొక్క చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, చాలా మంది ఈ యొక్క కాళాశ్రీ పాలకో అంటే చెవు కోసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడికి మన దగ్గరికి ఈ ప్లేస్ కి ఈ ప్రదేశానికి ఎవరైనా సినీ ప్రముఖులు వచ్చి తిన్న సందర్భాలు ఉన్నాయి? సినీ ప్రముఖులు మన దగ్గరే సార్, దీని పుష్ప టీం మటుకు మొత్తం వచ్చారు, 15 మందికి వచ్చారు, ఆ టీం తిన్నారు. అదే విధంగా మనకు ఇక్కడ కాళాశ్రీ ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి మనకు? మన తయారు కేంద్రాలు కాదు, బ్రాంచ్ 3 ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ? ఒక టెంపుల్ లో ఒకటి ఉంది, ఇది మెయిన్ బ్రాంచ్, అగ్రహారంలో అంటే పాంగలరోడ్ అనమాట, ఆడ ఒకటి ఉంది, 3 ఉన్నాయి మనకి. అక్కడ కాకుండా సార్ ఏమైనా విస్తరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు మేము ఫస్ట్ ఇది పాత రూమ్, ఇది దీన్ని తీసేసాం, ఇప్పుడే చైర్మన్ గారు దాన్ని తీసేయాలని వస్తున్నారు. దాన్ని తీసేసిన తర్వాత పైన ఇంకా ఎక్స్టెన్షన్ చేసేసిన తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాను, ఒక 20 మంది పెట్టుకొని కోవా చేయించడం, ఒక చెన్నైలో పెట్టాలని, తిరుపతి పెట్టాలనేసి, బెంగళూరు లేదంతా దగ్గర పెట్టాలని, నెల్లూరు పెట్టాలని ఉన్నారు, హైదరాబాద్. సో దీన్ని మాత్రం అంటే ఈ యొక్క ఖ్యాతిని ఇంకా విస్తరించాలని మీరు మంచి దృఢ సంకల్పంతో ఉన్నారు. సో అదేవిధంగా మనకు అంటే కొంతమంది చిన్న చిన్న యాక్టర్ కావచ్చు లేకపోతే పెద్ద సినీ రంగంలో ఉన్నటువంటి ఎవరైనా సందర్శించుకున్న రోజులు ఉన్నాయా ఇక్కడ? వచ్చినారు సార్. అంటే మన రాకపోయినా మన బ్రాంచ్ కి వచ్చినారు, మన యాంకర్ రేష్మి గారు, ఒక ఆమె ఫస్ట్ కోవా తినం, కాల్కి కోవా తినం జరిగింది. మేము కూడా రష్మి గారు, యాంకర్ రష్మి గారు కూడా ఆమె కూడా ఈ వ్లాగ్ కూడా దీన్ని కూడా ఆమె వ్లాగ్ లో చేసి ఈ యొక్క పాలకోవా ఎంత ప్రాచుర్యం ఉందో ఆమె కూడా చూపించారు. సో ఆమె కూడా మంచి చాలా సంతోషించారు, ఇంత బాగుంటుందా పాలకోవా అంటే, అంటే ఐస్ క్రీమ్ లో పాలకోవా కలుపుకొని అంటే ఎంత బాగుంటుందో అని ఆమె కూడా చెప్పారు. సో ఏదేమైనా కానీ ఇంకా మంచి మంచి బ్రాంచ్లు ఇంకా విస్తరించాలని చూస్తున్నారు. సో అదే విధంగా అంటే ఇక్కడ దీంతో పాటు ఖచ్చితంగా
అంటే చెప్పాలంటే నిబద్ధతగా పనిచేసే మీకు ఇక్కడ వర్కర్లు ఉన్నారు, అదేవిధంగా చాలా కష్టపడి పనిచేసేటువంటి మీతో సహా ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా మీ చైర్మన్ గారు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఈ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరి సహకారంతో ఇంకా మీరు కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా చెందాలని మా 123 ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము. నమస్కారం. ఇప్పటి వరకు మాతో సమయాన్ని కేటాయించి ప్రత్యేక ధన్యవాదాలు మీకు, మీకు మీ సిబ్బందికి, అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళకి కావచ్చు, అందరికి కూడా మా ధన్యవాదాలు. సో ఇంకా కూడా మంచి పేరు రావాలి, ఇంకా ఈ ప్రపంచ ఖ్యాతులకు ఇది కూడా ఇంకా పాలకోవ అంటేనే ఇంకా పేరు ఫస్ట్ గుర్తు రావాలంటే కాళహస్తి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇదండి చూశారు కదా శ్రీకాళహస్తి పాలకోవ అంటే, నేను చెప్పడం కాదు అంటే మీకు మాటల్లో చెప్పాను, అదేవిధంగా తిని ఎలా ఉంటుందో కూడా చూపించాను. ఇది మాత్రం సూపర్ అండి, ఆసం. ఒక్కసారి తిన్నారంటే మాత్రం మైమర్చిపోతారు. నేను చెప్పాను మీరు కూడా ఒకసారి కాళహస్తికి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ వచ్చి ఒకసారి తిని మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుందో మీ అనుభూతి చెందండి. మంచి ఒక మంచి ఫీల్ అయితే, మంచి సూపర్ గుడ్ ఫీల్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది నా ఒక్కడి మాటే కాదు, ఈ కాళహస్తి ప్రజల మాట కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మాట. అందులో మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాను. నేను మీ రంగనాథ్, ఇంకొక మంచి కార్యక్రమంతో కలుసుకున్నాం.